సంక్రాంతి పర్వదినాలు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. ముఖ్యంగా కోనసీమలో జరిగే వేడుకలకు దేశ విదేశాల్లో మంచి పేరుంది. భోగి సంక్రాంతి రోజుల్లో జరిగే ఉత్సవాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో కనుమ రోజున జరిగే ప్రభల తీర్థానికి అంతే ప్రశస్తి ఉంది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముసలపల్లి గ్రామ శివారులోని జగన్న తోటలో జరిగే ఈ జాతరకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కోనసీమ అంటేనే అందం. అందులో సంక్రాంతి పర్వదినాల సమయంలో ఈ ప్రాంతం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. వేదసీమగా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి వేడుక వెనుక పురాణ ప్రశస్తి ఉంటుంది. ముఖ్యంగా మకర సంక్రమణం అనంతరం జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుమ రోజున జరిగే ఏకాదశ రుద్రుల సమాగమం చూసి తీరాల్సిన వేడుక. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముసలపల్లి చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాల్లోని శివులను ఏకాదశ రుద్రులుగా పిలుస్తారు. వ్యాఘ్రేశ్వరం శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి, పుల్లేటికొర్రు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి, ముసలపల్లి మధుమానంద భోగేశ్వర స్వామి, గంగలకొర్రు చెన్నమల్లేశ్వరుడు, గంగలకొర్రు అగ్రహారానికి చెందిన వీరేశ్వరుడు, పెదపూడి నుంచి మేనకేశ్వరుడు, ఇరుసుమండ ఆనంద రామేశ్వరుడు, బొక్కలంక విశ్వేశ్వరుడు, నేదనూరు చెన్నమల్లేశ్వరుడు, ముక్కామల రాఘవేశ్వరుడు, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరుడు, ఇలా 11 మంది శివులు ముసలపల్లి శివార్లలోని జగ్గన్న తోటలో కనుమరోజున సమావేశమవుతారని ప్రతీతి. లోక కళ్యాణంపై చర్చించి భక్తులను అనుగ్రహిస్తారని స్థానికుల విశ్వాసం. 400 ఏళ్లుగా జరుగుతున్న ఈ వేడుక సంస్థానాధీశులైన వత్సవాయి జగన్నాథ మహారాజుకు చెందిన కొబ్బరి తోటలోనే సాగడం విశేషం. మకర సంక్రమణం ఆరంభకాలంలో ఉత్తరాయణ ప్రారంభమవుతుందన్నమాట. ఉత్తరాయణ ప్రారంభంలోనే ఈ ఉత్సవం జరుగుతుంది. ఇదేంటంటే ప్రభల తీర్థము అని అంటే దక్షిణాయన 6 నెలల్లో గడిచి పూర్తయిన తర్వాత విష్ణుమూర్తి విజయరూపంలో వస్తాడు అని ఇద్దరం చేస్తాడు. ఆ ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఆయన కూడా ప్రత్యక్షమయ్యి మనల్ని కాపాడడం కోసం ఆయన కూడా పరిచయిస్తాడు, పరిచయం చేస్తాడు. అటువంటి కాలస్వరూపుడు ఆది మధ్యాంతరహితుడు, ఆది మధ్య రహితం అంతం ఉండదని కాలస్వరుడు అంటే ఈశ్వరుడు నిత్య కాలాత్మ చింతన ఏ స్వకర్మసు. కాలానికి ఒక స్వరూపం ఉందంటే అది ఈశ్వర స్వరూపమే. ప్రతి సంవత్సరం కనుమ రోజున ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ 11 గ్రామాల ప్రజలు శివుణ్ణి పల్లకీలు ఎక్కించి జగ్గన్న తోటకు తీసుకువస్తారు. అత్యంత సుందరంగా అలంకరించిన ఈ పల్లకీలనే ప్రభలు అని పిలుస్తారు. ఇక ఈ వేడుక జరిగే తీరు కూడా అచ్చంగా సాధారణ సమావేశాన్ని పోలి ఉంటుంది. ఈ సమాగమానికి ముసలపల్లికి చెందిన భోగేశ్వరుడు ఆతిథ్యమిస్తాడు. అందువల్లే ఆయనే ముందుగా తోటకి చేరుకుని అందరికన్నా చివరిగా అక్కడి నుంచి వెళతాడు. ఇక ఈ సమావేశానికి అధ్యక్షత వహించేది శ్రీ వ్యాఘ్రేశ్వరుడు. ఆయన తోటకు రాగానే మిగతా అన్ని ప్రభల్ని మర్యాద పూర్వకంగా పైకి లేపి కిందకు దింపుతారు. ఇక్కడ మరో విశేషమేంటంటే గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారానికి చెందిన రుద్రుడు ఇక్కడికి రావాలంటే కౌశిక అనే కాలువ దాటాల్సి ఉంటుంది. ఆ ఇద్దరు రుద్రులు కొలువైన భారీ ప్రభల్ని కాలువ దాటించడానికి గ్రామస్తులు చూపే ధైర్యం ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే. ఆఫీసులో ఎంత పనిత్తుడు ఉన్నా కూడా ఆఫీస్ సెలవులు తీసుకుని 11 గ్రామాలు ఒక ప్లేస్ లో ఉండే అద్భుతమైన తీర్థం ఇది. 11 గ్రామాల ప్రభులు ఆ జగన్ తోటలో కొలువై ఉండడం అనేది అది సందర్శించుకోవడం పురజనం సుకృతం. ప్రభల తీర్థం అని కనుమ పండుగ రోజు జరుగుతూ ఉంటుంది. 11 ఊర్ల నుంచి 11 ప్రభల్ని 11 రకాల శివుళ్ళకి ఏకాదశి రుద్రాలు అంటారు, 11 రకాల శివులకి ప్రభ కట్టి జగన్ తోటకు తీసుకొస్తారు. చాలా బాగా, చాలా విశేషం, చాలా బాగా జరుగుతుంది తీర్థం అక్కడ. కన్నుల పండుగగా జరిగే ఈ ప్రభల తీర్థాన్ని చూడడానికి దేశ విదేశాల నుంచి కోనసీమ వాసులు తరలి వస్తారు. ఈ ఏడాది జరిగే వేడుకకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.